మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపరించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ లోటును పూడ్చుకుందామని ఈ రబీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మొక్కజొన్నను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే నిర్మల్ జిల్లా ప్రాంతంలో కత్తెర పురుగు ఉధృతి పెరిగి పంటకు తీవ్ర నష్టం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రబీలో అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. నిర్మల్ జిల్లాలో దాదాపు 100,000 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ప్రస్తుతం సున్నిత దశలో ఉన్న ఈ పంటను కత్తెర పురుగు తీవ్రంగా నష్టపరుస్తోంది. రైతులు ఎన్ని రసాయన మందులను పిచికారీ చేసినా అరికట్టలేకపోతున్నారు. దీని ఉధృతి పెరిగే ఖరీఫ్లో వేసిన పంటపై ఆశలు వదిలేసిన రైతులు ఈ రబీలో అయినా ఆ లోటు పూడ్చుకుందామంటే మళ్లీ దాపురించిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తున్న మొక్కజొన్న ఇప్పుడు పంటకు మొత్తం తెగులు వచ్చింది. అది దాని గురించి మందులు కొడుతున్నాము. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇది స్ప్రే చేస్తున్నాం, కానీ పోవట్లేదు. మొత్తం పురుగు బాగంటే బాగా అయిపోయింది. అయితే పెయిన్ సరిపడంగా ఇట్లనే అయింది. వర్షాకాలంలో తెగులు మొత్తం వచ్చేసి దాంతో బాగంటే బాగా నష్టపోయినాము. ఈ సరిపడంగా అదే చేసినాము. ఇదే మొక్కజొన్ననే ఎంచుకున్నందుకు కారణం ఏంటి అంటే ఇది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి దీన్ని సాగు చేస్తున్నాము. ఈ సాగు చేస్తున్నాం కానీ దీంట్లో కూడా అంత మేము లేదు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా నష్టపరిహారం దాని టైపు ఏమన్నా ఆదుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అందరు ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ఇదే మాదిరిగా మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా ఇట్లా నచ్చింది అంటే పెట్టుబడి ఎక్కువ అయిపోతున్నది. ఈ తెగుళ్లకు చూసి వాళ్ళు ఏదైతే సూచిస్తున్నారో అవే మందులు అవే రసాయనాలు వాడుతున్నాము. అయినా కూడా బెటర్ రిజల్ట్ ఏం కనిపిస్తలేదు. చేస్తున్న మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ దీంట్లో అంత దిగుబడి ఏం వస్తలేదు. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మాకు స్పందించి సో మీరు కూడా కొన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. గత 2 ఏళ్లుగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కత్తెర పురుగు పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. పైరు తొలి దశ నుండే ఈ పురుగు ఉనికి కనిపిస్తుంది. కనుక దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి నాగరాజు. ఈసారి చూసుకున్నట్లయితే మనకి యాసంగిలో రైతులు ఎక్కువ మొత్తంలో మనకి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. అయితే ఎవరైతే మనకి పత్తి తర్వాత పత్తి తీసి మొక్కజొన్న వేయడం, అలాగే సోయా తీసిన తర్వాత మనకి మొక్కజొన్న ఎక్కువ మొత్తంలో ఈసారి యాసంగిలో మన నిర్మల జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి 85,000 ఎకరాల నుంచి 9,000 ఎకరాల వరకు మనకి రైతులు అనేది ఈసారి సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్న అనేది 20 నుంచి 45 రోజుల దశలో మనకి షాకే దశలో మనకి మొక్కజొన్న మనం గమనించడం జరిగింది. ఈసారి మనకు చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్నలో మనం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్ గా రైతు దగ్గర ద్వారా గానీ గ్రామ పంచాయతీల ద్వారా గానీ మనము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మనకి క్షేత్ర పర్యటనలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకి కత్తెర పురుగు ఎక్కువ మొత్తంలో గమనించడం జరిగింది. దీనికి గాను రైతులు పెద్దగా ఆందోళన చెందకుండా మనకి కొన్ని తగు చర్యలు తీసుకున్నట్లయితే మనకి కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. కత్తెర పురుగులు ఏంటంటే ఒక 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, అలాగే లార్వా దశ, లద్దెర పురుగు దశ ఉంటాము, దాంతో పాటుగా కోశిస దశ మరియు తల్లి పురుగు దశ ఉంటుంది. అయితే మనకి కత్తెర పురుగు యొక్క జీవితకాలం 30 నుంచి 45 రోజుల వరకు దాని యొక్క జీవితకాలం ఉంటుంది. ఇది ఎగ్స్ ని కూడా మనకి ఆల్మోస్ట్ అంటే తల్లి పురుగు అయితే అనుకుంటున్నాము, తల్లి పురుగు ఒక 1500 నుంచి 2000 గుడ్ల వరకు మనకి గుడ్లు లే చేయడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో గుడ్డు అనేది 2 నుంచి 7 రోజుల వరకు దీని యొక్క గుడ్డు దశ ఉంటుంది. అలాగే మనం లద్దె పురుగు దశ చూసుకున్నట్లయితే మనకి 14 నుంచి 16 రోజుల వరకు ఉంటుంది. కోశిస దశ చూసుకున్నట్లయితే మనకి 1 వారం రోజుల వరకు ఉంటుంది. అలాగే తల్లి యొక్క పురుగు జీవితకాలం వచ్చేసి మనకి 1 వారం రోజులు ఉంటుంది. అయితే మనం ఏదైతే తల్లి పురుగు ఉంటుందో ఈ తల్లి యొక్క పురుగుకు వచ్చేసి గుడ్లు అన్నిటి ఉన్న ఏదైతే మనకి ఆకు యొక్క కొన్ని చివరి భాగంలో మనకి గుడ్లని పొదిగిస్తాం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే ఈ గుడ్లు నుంచి పొదిగిన ఏదైతే లార్వా ఉంటుందో మనం లద్దె పురుగు అంటున్నామో, ఈ లద్దె పురుగు ఏం చేస్తుందంటే ఏదైతే మనకి మొక్కజొన్న యొక్క ఆకు ఉంటుంది కదా, ఆకు పైన మనకి స్క్రేప్ చేయడం అంటే ఇది గోపి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఆ పత్రహారిక తినడం వల్ల తెల్లటి పొర మాత్రమే మనకి ఏర్పడుతుంది. అలాగే ఆకులు చూసినట్లయితే గుండ్రటి రంధ్రాలు ఏర్పడుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో మనకి డ్యామేజ్ ఉన్నట్లయితే మనకి మొక్కను మొత్తం కూడా పత్రహారిక గీకేసి ఏమీ లేకుండా ఓన్లీ ఈనలు మాత్రమే మనకి తెల్లటి పొర కానీ ఛాయ లేకున్నట్లయితే ఇది కత్తెర పురుగు డ్యామేజ్ గా గుర్తించవచ్చు. దీనికి ఏం చేయాలంటే రైతులు ఎప్పుడైతే 30 రోజుల వయసు ఉన్నప్పుడు మనకి
రైతులు లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 8 నుంచి 15 లింగాకర్షణ బుట్టలు తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఈ జిగ్జాగ్ మేనర్ వల్ల మనకి కొంతవరకు మనం కత్తెర పురుగుని నివారించవచ్చు. ఎక్కువ మొత్తంలో మనం గమనించినట్లయితే ఎకరానికి ఒక స్క్వేర్ మీటర్ లో మనకి 20 నుంచి 25 వరకు కత్తెర పురుగు ఉన్నట్లయితే మనం వెంటనే తగు చర్య నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇనిషియల్ గా రైతులు నీమ్ ఆయిల్, ఏదైతే మనం వేప నూనె అనుకుంటున్నామో వేప నూనె మనము 1500 ppm 5 ml లీటర్ నీటి కలుపుకొని మనం ఎకరానికి స్ప్రే చేసినట్లయితే కొంతవరకు మనకి నివారించవచ్చు. ఒకవేళ ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనకి వెంటనే రైతులు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 grams పర్ లీటర్ నీటికి లేదా క్రోలంత్ర నీలిప్రోల్ కొరాజిన్ అనే మందుని 0.4 ml లీటర్ నీటికి లేదా థయోడి కార్బ్ 0.2 grams పర్ లీటర్ నీటికి ఇది పెంచుకోవాలి చేసుకోవాలి. లేదా ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనకి స్పైనిటోరం ఉంటుంది డెలిగేట్ అనే మార్కెట్ లో మందు చివరిసారిగా మనం దీన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైతే లద్ద పురుగు ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి డామేజ్ ఉన్నట్లు అనుకున్నట్లయితే మనము విషపు ఏరియాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తక్కువ మొత్తంలో ఉంటుంది. దీనికి మనకి 10 kg తవుడు తీసుకుని ఒక 2 kg బెల్లము అలాగే 2 లీటర్ల వాటర్ లో ఏదైతే మనం బెల్లాన్ని మంచిగా కరిగించేసి పానకం లాగా చేసేసి దాన్ని ఒక 24 గంటలు పులియబెట్టిన తర్వాత దాంట్లో ఒక 100 నుంచి 150 grams థైరాయిడ్ కార్బ్ అనే మందుని కలిపేసి ఒక అరగంట ముందు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఏదైతే మనం సుడులలో అనుకుంటున్నాం కదా ఈ పురుగు వచ్చి సుడులలో ఉంటుంది కాబట్టి ఆ సుడులలో వేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగును నివారించి రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.